హెల్లో మూవీ మేట్స్, G5 ఓటీటీలో ఉన్న బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఒక గమనిక ఏంటంటే, ఈ లిస్టు తెగ ఎగబడి మూవీ చూసే నాలాంటి సినీ రాక్షసుల కోసం అయితే కాదు, మీడియంగా మూవీ చూసే వాళ్ళ కోసం అది గమనించగలరు. లిస్టులో నెంబర్ 1 హనుమాన్ తెలుగు. 2024లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ డేట్ కోసం కళ్ళు కాయలయ్యేలా వెయిట్ చేశాం. ఇప్పుడు G5లో ట్రెండింగ్లో ఉంది. పార్ట్2 జై హనుమాన్ కూడా నెక్స్ట్ 2025లో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ తెగ ప్లాన్లు వేస్తున్నారు. ఓటీటీలోకి వచ్చాక హనుమాన్ మూవీపై నెగిటివిటీ రివ్యూస్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. మరి థియేటర్స్లో అంతమంది చూసి బ్రహ్మరథం పట్టి ఇప్పుడు ఓటీటీలో మాత్రం బాగలేదు అనే నెగిటివిటీ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కావాలని ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారా అని డౌట్. ఓకే, ఏది ఏమైనా ఈ తోపు మూవీని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కాబట్టి మీ ఫ్యామిలీతో కలిసి మళ్ళీ మళ్ళీ చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్టులో నెంబర్ 2 ది కేరళ స్టోరీ, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే రక్తపాతం అడల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూడకూడదు. రీసెంట్ టైమ్స్లో చాలా కాంట్రవర్సీలు ఎదుర్కొన్న మూవీ ఏదైనా ఉందా అంటే అది ది కేరళ స్టోరీనే. మన మంచి కోరుకునే ఫ్రెండ్స్ మన పక్కనే ఉండి వాళ్ళ మతాన్ని మనకు ఎలా రుద్దుతారు, అమాయకపు ఆడవాళ్ళని ఈ ట్రాప్లో ఎలా ఇరికిస్తున్నారు, రియల్గా ఎంతమంది అమ్మాయిలు ఆ నరకపు వలలో చిక్కుకున్నారు అనేది చాలా రాగా రియలిస్టిక్గా చూపించారు. ఇంతవరకు ఈ తోపు మూవీని మీరు చూడకపోతే అర్జెంట్గా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 ఎవ్రీ డీటెయిల్స్ కౌంట్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, ఈ మూవీని మేము ఎప్పుడూ వినలేదే అని మీలో కొందరు అనుకోవచ్చు. ఈ తోపు మూవీ IMDb రేటింగ్ 8.2/10. టిపికల్ స్క్రీన్ ప్లేతో మంచి స్టోరీతో క్లైమాక్స్ అదిరిపోయే విధంగా డిజైన్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ని ప్రతి ఒక్క మూవీ లవర్ చూడాల్సిందే. ఈ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 ఎక్స్పైరీ డేట్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, నాకు తెలిసి మీలో కొంతమందికే ఈ సిరీస్ తెలుసు అని నా ఫీలింగ్. స్టోరీ సింపుల్ గా ఉన్నా కానీ ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ వల్ల నెక్స్ట్ ఎపిసోడ్ గ్యారంటీగా మనం చూసేలా చేసి అన్ని ఎపిసోడ్స్ ని చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్, చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇంతవరకు ఈ సిరీస్ ని మీరు చూడకపోతే అర్జెంట్ గా చూసేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి రికమెండేషన్స్ మన ఛానల్లో బోలెడు చేశాను, బోలెడు చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే, ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. 2013లో ఆశారాం బాబు కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు కదా. ఆ కేసు ఆధారంగానే ఈ మూవీని తీశారు. ఈ లాయర్ క్యారెక్టర్లో మనోజ్ బాజ్పేయిని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం, అంత బాగా జీవించేశాడు. ఇందులో పాటలు, ఫైట్స్, ట్విస్ట్లు ఇలాంటివి ఏముండవు. చాలా ప్లెయిన్గా మూవీ అయితే అదిరిపోతుంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 ఓపెన్హైమర్, క్రిస్టోఫర్ నోలన్ మూవీ గురించి ఏం చెప్పాలి బ్రో, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. 2024లో బెస్ట్ ఫిల్మ్తో పాటు ఇంకెన్నో అవార్డ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ది గ్రేట్ మూవీ ఇది. ఈ సినిమాతో మళ్ళొకసారి నోలన్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. డైరెక్షన్తో పాటు హీరో యాక్టింగ్ కూడా ప్లస్ కావడంతో మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది. డిఫరెంట్ టైమ్ లైన్లో వచ్చే కొన్ని సీన్స్ వల్ల మేబీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ప్రీవియస్ నోలన్ మూవీస్ మైండ్ మడత పెట్టే దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. ఈ జీనియస్ మూవీని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. లిస్ట్లో నెంబర్ 7 ద గ్రేట్ ఇండియన్ కిచెన్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్, మన సొసైటీలో చాలా ఫ్యామిలీస్లలో లేడీస్ పట్ల వివక్ష అనేది మనకు తెలియకుండానే చూపిస్తాం. మేల్ డామినేషన్ వల్ల ఇండియన్ ఉమెన్ వంటింటికే పరిమితం కావాలా అనే పాయింట్ తో ఈ మూవీ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. అలాని ఉమెన్ గురించి మనం ప్రతి మూవీలో చూసేలా పెద్ద పెద్ద డైలాగులు ఉండవు, స్పీచ్లు ఉండవు, జస్ట్ వాళ్ళ పనులను చూపిస్తారు, చూపిస్తారు, చూపిస్తూనే ఉంటారు, మామూలుగా చూపించరు. ప్రతి వర్క్ ని ఇంట్లో కిచెన్లో జరిగే ప్రతి వర్క్ ని చాలా డీటెయిల్గా చూపిస్తారు. ఇలాంటి గ్రేట్ మూవీని ప్రతి ఒక్కరు చూడాల్సిందే, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఏ జోనర్ ఆర్ ఏ ఓటీటీ మూవీస్ కావాలో కామెంట్స్లో మెన్షన్ చేయండి, దానిపై వీడియో చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.